డిటైల్స్ చూస్తే పార్టీకి కష్టపడి పని చేసే వారికి ఎప్పుడూ పదవులు వరిస్తాయని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు। కార్యకర్తల్లో కొందరికి అసంతృప్తి సహజమని వారు ఏమాత్రం నిరాశ చెందవద్దని కష్టించే ప్రతి ఒక్కరికి పదవులు వస్తాయని ఎమ్మెల్యే భరోసా కల్పించారు। శుక్రవారం కాకినాడలోని డి కన్వెన్షన్ హాల్లో కాకినాడ మార్కెటింగ్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది। ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో చైర్మన్ గా పసుపులేటి వెంకటలక్ష్మి, వైస్ చైర్మన్ గా ధోని చిట్టిబాబు, సభ్యులుగా మాకిరెడ్డి పద్మావతి, గంధం మంగాదేవి, పోతా ప్రగడ వెంకట రవి కుమార్, మోస సూర్యకుమారి, పల్లెపు రవి కుమార్, మద్దాల సుగుణమూర్తి, సింహాద్రి కృష్ణకుమారి, ఉంగరాల వెంకటేశ్వరరావు, శంక అనుసూయ, కె శివప్రసాద్ తో మార్కెటింగ్ సూపర్వైజర్ వి యోజనాదేవి, నగర మాజీ మేయర్, వైకాపా నగర అధ్యక్షురాలు శంకర శివప్రసన్న, విద్యాసాగర్లు ప్రమాణ స్వీకారం చేయించారు। ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కాకినాడ నగరంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని అయినా ఏదో మూలన కార్యకర్తలు నాయకులలో అసంతృప్తి ఉందన్నారు। ఆయా డివిజన్లో ఉన్న నాయకులు తన వద్దకు వచ్చి ఇళ్ల పట్టాలు కావాలని అడుగుతున్నారని, అది చేస్తే వారికి వ్యతిరేకత అవుతారని, అందుకే తాను ఇంటి పట్టాలు ఇచ్చేందుకు వెనుకడుగు వేస్తున్నట్లు చెప్పారు। వైకాపా పార్టీలోనూ ప్రభుత్వంలోనూ కష్టపడి పనిచేసిన కుటుంబాల వారి అధిక ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు। అలాగే త్వరలో అందరికీ ఇళ్ల పట్టాలు ఇస్తానని, 2024 ఎన్నికల్లో తిరిగి వైకాపా ప్రభుత్వాన్ని గెలిపించాలంటూ కోరారు। త్వరలో కార్యకర్తల సమావేశం నిర్వహించి వారి సమస్యలు విని వాటి పరిష్కారానికి తగు సలహాలు సూచనలు చేస్తానని చెప్పారు। 2024 ఎన్నికల్లో పనిచేయడానికి టీం సభ్యులను ఏర్పాటు చేశామని, వారందరూ కష్టపడి వైకాపా పార్టీని జగనన్నను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు। మాజీ కార్పొరేటర్ గా, మాజీ డిప్యూటీ మేయర్ గా సేవలందించిన పసుపులేటి వెంకటలక్ష్మి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇవ్వటం శుభ పరిణామం అన్నారు। ఎప్పుడూ కూడా పార్టీ నుండి ఒక్క రూపాయి ఆశించని వారు ఉన్నారంటే అది పసుపులేటి వారి కుటుంబం మాత్రమేనని ఎమ్మెల్యే తెలిపారు। పార్టీ నగర అధ్యక్షురాలు శంకర శివప్రసన్న మాట్లాడుతూ పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి పదవులు వస్తాయని అనడానికి నిదర్శనం పసుపులేటి వెంకటలక్ష్మి అన్నారు। సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పార్టీలో కష్టపడిన వారికి సముచిత స్నానం కల్పించడం జరుగుతుందని అన్నారు। కుడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి మాట్లాడుతూ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని నమ్ముకున్న వారికి ఎప్పుడూ న్యాయం జరుగుతుందని అన్నారు। అందుకు నిదర్శనం తానేనని ఆమె వివరించారు। కాకినాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన పసుపులేటి వెంకటలక్ష్మి మాట్లాడుతూ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వెంట ఎల్లప్పుడూ ఉంటామని, అధికారంలో ఉన్నా లేకపోయినా తాము ద్వారంపూడి వెంటే ఉంటామని పునరుద్ధరించారు। ఈ సమావేశంలో ఎమ్మెల్సీ అభ్యర్థి కరి పద్మశ్రీ, కుడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, వైకాపా కాకినాడ జిల్లా అధ్యక్షురాలు వర్దినీడి సుజాత, నాయకులు రాగిరెడ్డి సుబ్బారావు, గణపతి, బెండా విష్ణుమూర్తి, అల్లు రాజబాబు, ఇనుకొండ పట్టాభిరామయ్య, రావూరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు। ఓపెన్ చెప్పేస్తారు, ప్రజల్లో బాగుంది పార్టీ, ప్రభుత్వం కూడా బాగుంది ప్రజల్లో, మనం గట్టిగా కష్టపడాలి। 2019లో మనం అపోజిషన్ పార్టీలు ఉన్నాం, అపోజిషన్ ఉన్నప్పుడు మనం చాలా కష్టపడి చేస్తామన్నారు, ఇప్పుడు కాదు ఇప్పుడు ఉంటుందని, ఒకసారి అధికారంలో వచ్చిన తర్వాత అంత కసి పట్టుదల తప్పితాయి, నాకైనా తప్పితే, నేను కార్యకర్తలు చూడండి కదా, కసి పట్టుదల తప్పితాయి। కానీ జగన్మోహన్ రెడ్డి మాకందరికీ ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేశారు, మన కష్టపడ్డ వాడే తరగాలి, పొరపాటున ఒకసారి ఆలోచించుకోండి, 2019 ముందు మనం ఎలా ఉన్నాం ఇప్పుడు ఎలా ఉంది, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు అందరికి జగనే తెలియకపోవచ్చు, కానీ ధైర్యం ఉంటాం లేదా ముఖ్యమంత్రి మావాడరని, చంద్రశేఖర్ మావాడలో ధైర్యం ఉంటాం లేదా, మీరు పొరపాటు జరిగితే ఆ ధైర్యం పోతే మన ఇళ్ళకే ఫలితం ఇవ్వాలి। ఇంకొక విషయం చెప్తాను, రాజకీయాలు మారిపోయి గతంలో నేషనల్ పార్టీకి ఇక్కడ తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ కి తెలుగుదేశం పోటీ, నేషనల్ పార్టీ ఉన్నప్పుడు ఏంటంటే ఎవరిపైన ఆడదన్నట్టు ఉన్నారు, ఇప్పుడు లోకల్ పార్టీస్ మనకి వ్యతిరేకంగా మనం ఆగొట్టుకుందాం ట్రై చేస్తాం, అలాగే పొరపాటున వాళ్ళు వస్తే వాళ్ళు మన ఆడొద్దాం వాళ్ళు ట్రై చేస్తారు, ఆ ఛాన్స్ ఎప్పుడు దేవుడు మన వాళ్ళకి
మీరు బాగున్నా జగనేరు బాగున్నా అక్కడ మీకు నిలబట్టాలి రాలేదన్నా మీకు నేను ఏం చేయలేదన్న బాధపడుతుంది మీరు ఎప్పుడు ఎన్నట్టు ఉంటాం మిమ్మల్ని మళ్ళా మీకు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే మిమ్మల్ని మీ అందరూ కలిసి కరెక్ట్గా మన డిసిఆర్ సైన్యం అందరం కూడా పోరాడి మిమ్మల్ని ఎదిరించుకుంటాం సార్ ఎవరు ఎందుకు యువతి వేసినా కూడా మీరే ఖచ్చితంగా మాకు ఎమ్మెల్యే గారు అలాగే మా సార్ జగన్ సీఎం గారు అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఇంతమంది సార్ నాకు ఏ పదవి కావాలని ఎప్పుడు ఆశించలేదు సార్ ఏదో మిమ్మల్ని చూసి నేను కొన్ని నేర్చుకున్నాను కూడా ఇంటికి వచ్చి ఎవరైనా పదన పని కావాలి అమ్మా అంటే దాన్ని చేసేదాకా ఒప్పుకోను సార్ నేను నేను చేసి తీరాలని అనుకుంటాను నేను మ్యాక్సిమం చాలా ట్రై చేస్తే నా ఇంట్లో అవుతారని అవ్వకపోతండి తర్వాత అందరు ప్రజలతో ఉంటారు ఏదో పని చేసుకుంటా ఉంటారు కానీ నేను వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతో నా దాకా అయినంత వరకు నేను చేస్తాను సార్ అవ్వకపోయిన రోజే మేము మీ దగ్గరికి వస్తాం సార్ ఎందుకంటే నా వల్లనే మీ ఇబ్బంది పడకూడదు అన్న ఉద్దేశంతో సార్ వచ్చినందుకు నాకంటే నా పదవి రావాలని ఇందులో కోరుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్ ఎందుకంటే నేను అభిమానం నేను పొందేదాన్ని చాలా ఆనందంగా ఉంది వచ్చిన మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను।